సో మరి కోసం ఇది నామకరణం చేసింది కూడా మీరేనా లేకపోతే యాక్చువల్ గా ఎగ్జిస్ట్? జనరల్ గా అంటారు ఇన్ టర్మ్స్, అది కరెక్ట్ స్పెల్ నేను కరెక్ట్ గా చెప్తున్నా లేదో తెలియదు, బట్ ఐ నేమ్డ్ ఇట్ యాస్ కోసంబి. సో ఇంతకీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు మీరు ఇది? ఇది నేను యాక్చువల్ గా వడపప్పు పానకం అంటే మనం నార్మల్ గా షుగర్ వేస్ట్ చేస్తాం కదా, సో అదే కాన్సెప్ట్ లో ఎప్పుడు నేను అలానే చేసేదాన్ని ఇంతకు ముందు. సో ఆఫ్టర్ దట్ ఏమనిపించింది అంటే సరే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని సెర్చ్ లో అలా 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 ఎక్కడో కనబడిన డిష్ అన్నమాట ఇది. ఓకే, సో మరి ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి, ఏమేం కావాలి దీనికి? సో ముందు పెసరపప్పు తీసుకుంటాము. సో పెసరపప్పు ఏంటంటే మనము అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ ముందే మనము దీన్ని సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ క్యారెట్ తురుము, కీరా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకుంటాము, అలానే కొత్తిమీర, కరివేపాకు, లెమన్, ప్రొమగ్రానేట్ సీడ్స్, దానిమ్మ, అలానే సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్. ఓకే, సో ఇవి బేసిక్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసేయచ్చు. తప్పకుండా అండి. అయితే ఇందులో ఇంకొక స్పెషల్ ఉంది, ఏంటి అంటే దీనికి మనకి స్టవ్ అవసరం లేదన్నమాట. సూపర్, అయితే చాలా హ్యాపీ. నో ఫైర్ టైప్ అన్నమాట, స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు, అందరూ ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ తీసుకుందాము. ఓకే, సో పెసరపప్పు తీసుకుంటున్నాము. ఓకే, కీరా అన్ని ఇవన్నీ ముందే మనము రెడీ చేసి పెట్టుకుంటే ఇది చాలా ఈజీగా అయిపోయేది అన్నమాట. అండ్ దానిమ్మ గింజలు అన్నీ కూడా కరెక్ట్ క్వాంటిటీ పడితేనే దీని టేస్ట్ అయితే ఉంటుంది, ఏది ఎక్కువైనా తక్కువైనా కూడా బాగోదు. పెసరపప్పు ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. సో క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, ఇప్పుడు పెప్పర్ పౌడర్, ఇది కూడా మనం తీసుకున్న క్వాంటిటీకి తగినట్టే పెప్పర్ పౌడర్ వేయాలి. లాస్ట్ సాల్ట్. మొత్తం మిక్స్ చేసుకున్నాక అప్పుడు మనం నిమ్మకాయ పిండుకుంటాం అన్నమాట. సో మనం అప్పటి నుంచి పండుగ సందర్భంగా శ్రీరామనవమి గురించి, రాముల వారి గురించి, యూనో ఫుడ్ గురించి మాట్లాడుతున్నాము. మీ గురించి అసలు నేను అడగలేదు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? సో నేనైతే ఫ్రీలాన్సర్ అండి. ఓకే, అండ్ ఐఎమ్ ఐ యూట్యూబర్ టు. ఓ నైస్. సో మీరు ఎలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ లో? యూట్యూబ్ లో లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఓకే, సో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మీకు? 800 అలా. నైస్ నైస్, మంచి నంబరే అండి డెఫినెట్ గా. ఐఎమ్ నాట్ లైక్ నా ఓన్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్ ఐఎమ్ డూయింగ్ యూట్యూబ్ అండ్ ఆల్. సో దాని మీద అంత పర్టికులర్ గా సబ్స్క్రైబర్స్ మీద అయితే కాన్సన్ట్రేషన్ లేదు, బట్ సమ్హౌ ఐఎమ్ హ్యాపీ డూయింగ్ ద వీడియోస్. డెఫినెట్ గా మనం చేసే పని మనకు హ్యాపీనెస్ ఇవ్వాలనే కదా ఎవరైనా కోరుకునేది. సో ఇప్పుడు మనం మొత్తం కంప్లీట్ గా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం లెమన్ పిండుకుంటాం. ఓకే, సో మ్యారీడా అండి మీరు? ఓకే, మ్యారీడ్ అండ్ ఒక పాప. ఓ నైస్. ఓకే, సో ఇప్పుడైతే మన డిష్ రెడీ అయిపోయింది. కోసంబి రెడీ అయిపోయింది. కోసంబి రెడీ అయిపోయింది. ఇది యాక్చువల్ గా ఏంటంటే రాముల వారికి స్పెషల్ గా వడపప్పు చాలా ఇష్టమైన ప్రసాదం, సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఈ డిష్ ని అయితే చేసాం అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేస్తున్నామా? సో మీ పాప గురించి చెప్పలేదు మీరు. పాప ఇస్ చదువుకుంటుంది థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్? నైస్ నైస్. పేరు ఏంటండి పాపది? ఇషిత. ఇషిత. ఇషిత అంటే మీనింగ్ ఏంటండి? సరస్వతీదేవి. ఓ, సో మోస్ట్లీ అమ్మాయిల పేర్లు అనేది కూడా అమ్మవారు మా తర్వాత సరస్వతీదేవి పేర్లే ఉంటాయమ్మా అయితే. నేనైతే నేను ఒక సీరియల్ చూసేదాన్ని యాక్చువల్ గా. ఓకే, సో ఆ సీరియల్ లో నేమ్ ఇష్టం ఉండి ఇషిత అని పేరు అయితే పెట్టుకున్నాను. ఓకే, సో బట్ మీనింగ్ అయితే సరస్వతీదేవేనా? సీరియల్ క్యారెక్టర్ ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా మిమ్మల్ని? నేమ్ నాకు అక్కడ బాగా నచ్చింది. సో రాముల వారికి ఇష్టమైన వడపప్పుతో చేసిన డిష్ కోసంబి రెడీ అయిపోయింది. ఓకే అండి, సో చూస్తున్నారు కదండి కోసంబి రెడీ అయిపోయింది.
మనం రెగ్యులర్ గా చేసుకునే వడపప్పుకి ఇది ఒక ఆల్టర్నేటివ్, లేకపోతే ఒక కస్టమైజ్డ్ వెరైటీ మనం తయారు చేసుకున్నామని చెప్పొచ్చు. సో చూడడానికి కూడా చాలా బాగుందండి, ప్రెజెంటేషన్ వైజ్ కూడా చాలా కలర్ఫుల్ గా అందరూ చేయొచ్చు. సో శ్రీరామనవమికి ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళందరూ ఈటీవీ అభిరుచి చూడండి, ఈ వంటకాన్ని అందరూ ట్రై చేయండి తప్పకుండా. అండ్ మీకు అనిపిస్తుండొచ్చు అసలు టేస్ట్ ఎలా ఉందో అని, అది నేను టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. మీరైతే అసలు ఈ డిష్ ఇలా తయారు చేసుకోవాలి ఇంట్లో ఒకసారి తయారు విధానాన్ని చూసేయండి. కోసంది తయారు విధానానికి కావలసిన పదార్థాలు: వడపప్పు, కీర, దానిమ్మ గింజలు, క్యారెట్ తురుము, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర. కోసంది తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టుకున్న పెసరపప్పు, కీర, దానిమ్మ గింజలు, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే, కోసంది రెడీ.